हेलो स्टूडेंट्स, वेलकम टू मिशन पॉसिबल आईएएस अकाडमी। दिस इज शिरीषा। मनम एपीपीएससी ग्रूप टू की संबंधी असल ये पोस्ट उंटाई, एग्जिक्यूटिव पोस्ट नॉन एग्जिक्यूटिव पोस्ट, सो वाट मनम ऑर्डर ऑफ प्रेफरेंस लो ये विधा चूज चेसुकुंटे बागुंटुंदी, एवरिकी ये रकम पोस्ट सूटबल अनेटुवंटि अंशाल गुरिंचि डिस्कस चेसुकुंदाम। ముందుగా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో పోస్టుల్ని రెండు కేటగిరీలుగా విభజిస్తారన్నమాట. ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే గెజిటెడ్ పోస్టులు, రెండోది వచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే నాన్ గెజిటెడ్ పోస్టులు అన్నమాట. సో మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా శాలరీస్ ఆధారంగా అంటే పే స్కేల్ ఆధారంగా మనకి కొన్ని కొన్ని పోస్టులు ఒక పే స్కేల్ కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి ఆధారంగా మనకి పే స్కేల్ ఆధారంగానే నేను ఇప్పుడు ఆర్డర్ అనేది చెప్తానండి. సో మనకి మొదటగా హైయెస్ట్ పే ఉన్న జాబ్స్ వచ్చి మనకి మున్సిపల్ కమిషనర్, అలాగే ఎండోమెంట్ ఆఫీస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్లోని అసిస్టెంట్ రిజిస్టార్, ఈవో పిఆర్ అండ్ ఆర్డీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈవో పిఆర్ అండ్ ఆర్డీ, ఈ పోస్టులు అనేవి మనకి హైయెస్ట్ పే స్కేల్ ఉన్నటువంటి పోస్టులు అన్నమాట గ్రూప్ 2లో. ఈ నాలుగిట్లకి కూడా పే స్కేల్ ఒకే విధంగా ఉంటుంది. సో దీని తర్వాత వచ్చి మనకి డెప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డెప్యూటీ తహసీల్దార్, అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ACTO, అలాగే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఈ పోస్టులన్నీ కూడా మనకి ఒక రకమైన పే స్కేల్ కిందకు వస్తాయి. వీటి తర్వాత మనకి ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో ఉందో ఆ పోస్ట్, అలాగే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, సో ఈ పోస్టులు దాని తర్వాత పే స్కేల్ కిందకు వస్తాయి. ఇది మనకి ఎగ్జిక్యూటివ్లో ఉండేటువంటి పోస్టులు అన్నమాట. నాన్ ఎగ్జిక్యూటివ్లో కూడా కొన్ని పోస్టులు ఉంటాయి. ఇవి ప్రధానంగా 4 టైప్స్ ఉంటాయి నాన్ ఎగ్జిక్యూటివ్లో. ఒకటి వచ్చి మనకి సీనియర్ అకౌంటెంట్, ఇది ట్రెజరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. అలాగే సీనియర్ ఆడిటర్ పోస్ట్, ఇది ఆడిట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. వీటికి మనకి ఈ ట్రెజరీ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకి పర్టిక్యులర్గా డిగ్రీలో కంప్యూటర్స్కి సంబంధించినటువంటి డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే కనుక స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కంప్యూటర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్నైనా పొంది ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ అయినా చేసి ఉండాలన్నమాట. ఇవి రెండులో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, అదర్వైజ్ ఈ పోస్టులకి అందరూ ఎలిజిబుల్ కాదనమాట. ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ వచ్చి ASOs. ASO అంటే ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఏదైతే ఉందో అంటే సెక్రటేరియట్, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో, ఇది మళ్ళీ చెప్పిన గ్రామ వార్డు సచివాలయాలు కాదండి, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. సో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ వేరియస్ లెజిస్లేచర్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్కి సెక్షన్స్కి సంబంధించినటువంటి వాటిలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నమాట. దాని తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నమాట. సో ఈ నాలుగు కూడా మనకి, ఈ నాలుగు రకాలు కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తాయి. అయితే ఇవి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు, ASO పోస్టులు కావచ్చు, అవి చాలా డిపార్ట్మెంట్స్లో ఉంటాయన్నమాట. సో ఇవి సెక్రటేరియట్లో వివిధ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి మామూలుగా వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో సెక్రటేరియట్లో కాదు బయట, సో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఉంటాయి. సో ఇట్లా మనకి ఎగ్జిక్యూటివ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ వరకు ఆర్డర్ అనేది ఉంటుంది. సో వీటిలో మరి ఏ అభ్యర్థి ఏ పోస్టుని ఎలా ప్రిఫరెన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే కనుక, ఇక్కడ మనకి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో రకరకాల అభిప్రాయాలతో, రకరకాల ఆలోచనలతో, రకరకాల ఆస్పెక్ట్స్తో వస్తూ ఉంటారండి గ్రూప్ 2 ప్రిపరేషన్కి. సో వచ్చేటప్పుడు కొంతమందికి కొన్ని డ్రీమ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది శాలరీని బేస్ చేసుకుని కావచ్చు, లేదంటే సర్వీస్ని బేస్ చేసుకుని కావచ్చు, లేదంటే ప్రమోషన్ని బేస్ చేసుకుని కావచ్చు, వర్క్ని బేస్ చేసుకుని కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్తో వస్తూ ఉంటారు. జనరల్లీ అందరూ కూడా కోరుకునేది ఎగ్జిక్యూటివ్ పోస్టులకే మొదటి ప్రాధాన్యత అనేది ఇస్తారు, నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది లాస్ట్లో పెట్టుకుంటారు అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని చూస్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి అంటే కనుక, ఒకవేళ మీరు హైయెస్ట్ శాలరీ కావాలి, శాలరీ బేస్డ్ జాబ్స్ని చూస్ చేసుకోవాలనుకుంటే కనుక, మనం ఇందాక చెప్పుకున్నట్టు మున్సిపల్ కమిషనర్, అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ రిజిస్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు చెప్పింది మీకు ఆర్డర్లోనే చెప్పాను పే స్కేల్ ఆర్డర్లో. సో ఆ రకంగా మీరు అదే ఆర్డర్లో మీరు పెట్టుకోవచ్చు అన్నమాట, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదు
పబ్లిక్ సర్వీస్ ఎక్కువ ఉండేది, పబ్లిక్ సర్వీస్కి ఎక్కువ స్కోప్ ఉంది, డైలీ ప్రజలతో ఇంట్రాక్షన్ కావాలి, అటువంటి జాబ్ అయితే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకునే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డిప్యూటీ తహసీల్దార్ కానీ, లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోని ఈఓపిఆర్ అండ్ ఆర్డీ కానీ, మున్సిపాలిటీ సర్వీసెస్లోని మున్సిపల్ కమిషనర్ కానీ, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ కొంచెం రైతులతో ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ రిజిస్టార్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, ఇవన్నీ డైలీ ప్రజలతో ఇంట్రాక్షన్ ఉండేటువంటి జాబ్స్ అన్నమాట. సో వీటిలో ఏమన్నా చూస్ చేసుకోవచ్చు. లేదు, కొంతమందికి ఇన్స్పెక్షన్ చేయడం, తనిఖీలు చేయడం ఇటువంటి జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, యూనిఫామ్ జాబ్స్ లాంటివి కానీ. సో అటువంటి వాళ్ళు ఎక్సైజ్ ఎస్ఐ కానీ, ఏసీటీఓ కానీ, ఇటువంటి జాబ్స్ని చూస్ చేసుకోవచ్చు. లేదు, ప్రశాంతంగా వర్క్ ప్రెషర్ వద్దు మాకు, మేము ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నాం, లేదంటే వర్క్ ప్రెషర్ తక్కువ ఉండాలి మాకు అనుకునే వాళ్ళు అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ, ఇటువంటి పోస్టులని కనుక చూస్ చేసుకున్నట్లయితే, ఎండోమెంట్ ఆఫీసర్ కానీ, వీటిని చూస్ చేసుకున్నట్లయితే కనుక మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోలిస్తే కాస్త వర్క్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఏ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రూప్ టూ పోస్ట్ని సాధించాలనుకున్నారో దాని ఆధారంగా మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే బాగుంటుందన్నమాట. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వచ్చేటప్పటికి, మనం ఎగ్జిక్యూటివ్లో అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన నాన్ ఎగ్జిక్యూటివే కదా, అన్నీ ఎలా పెట్టినా పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ కూడా మీరు ఒకవేళ మీరు అకౌంట్స్ ట్రెజరీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్కి కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చుకోండి, లేదా ఆడిటర్కి ఇచ్చుకోండి. దాని తర్వాత ప్రిఫరెన్స్ ఏఎస్ఓలు ఏవైతే సెక్రటేరియట్లో ఏఎస్ఓస్ ఉన్నాయో వాటికి ఇచ్చుకోండి. ఇక లాస్ట్ ప్రిఫరెన్స్గా మీరు జూనియర్ అసిస్టెంట్కి ఇచ్చుకోండి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ నుంచి మీకు ప్రమోషన్లు వచ్చి పై స్థాయికి వెళ్ళేటప్పటికీ కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి లాస్ట్ ప్రిఫరెన్స్గా జూనియర్ అసిస్టెంట్ ఇచ్చుకోండి. అండ్ పే స్కేల్ వారీగా కూడా అదే లీస్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా లాస్ట్ ఇచ్చుకుంటాం, బెటర్ అన్నమాట. సో ఈ రకంగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. వీటిలో మనకి ప్రమోషన్లు త్వరగా వచ్చేటువంటి పోస్టులు ఏంటి అంటే డిప్యూటీ తహసీల్దార్, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉందో ఇది త్వరగా ప్రమోషన్లు వస్తాయి. అండ్ మీ సర్వీస్ పీరియడ్లోనే మీరు గ్రూప్ వన్ క్యాడర్కి, ఇంచుమించుగా సివిల్ సర్వీసెస్ క్యాడర్కి కూడా చిన్న వయసులో ఉద్యోగం వస్తే కనుక సివిల్ సర్వీసెస్ క్యాడర్కి కూడా వెళ్లేందుకు అవకాశం ఉండేటువంటి పోస్టు. అలాగే దాని తర్వాత మనకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ రిజిస్టర్ కూడా ఆ స్కోప్ ఉందన్నమాట. ఈ ఎస్ఐ ఎక్సైజ్ ఎస్ఐ వీటికి మాత్రం కొంచెం స్లోగా ప్రమోషన్స్ వస్తాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు చూసుకోండి. సో ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి పోస్టుల లిస్ట్, అలాగే ఏ రకమైనటువంటి పోస్టులు ఎలా ఎంపిక చేసుకోవాలనేటువంటి విషయాలు అన్నమాట. సో మీలో ఎవరన్నా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎక్స్క్లూజివ్గా గ్రూప్ టూకి 12 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ 13వ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో గ్రూప్ టూ మెంటార్షిప్ కంప్లీట్గా మీకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు కూడా గైడెన్స్ ఇస్తూ, డైలీ టెస్టులు పెడుతూ, మీ ప్రోగ్రెస్ని మీరే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీలు ప్లాన్ చేయాలని చెప్పేసి మీకు ప్రతి అంశాన్ని కూడా గైడ్ చేస్తూ మిమ్మల్ని గ్రూప్ టూకి సన్నద్ధం చేసేటువంటి ప్రోగ్రామ్ని మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ అందిస్తుంది. సో దీని పూర్తి వివరాల కోసం మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కానీ, మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ మిగిలిన డీటెయిల్స్ని పొందగలరు. థ్యాంక్ యూ.